Hello everyone, welcome to my channel Archive Maths. My name is Rajshekar. So Stop Selection Commission nirvahinche CHSL, CGL mariyu MDS vanti poti parikshalaku upayogapade vidhanga geometry rekhaganitham chapter ki sambandhinchi gata videos lo manamu previous questions e vidhanga cheyali. सो వీటిని షార్ట్ కట్స్ లో ఏ విధంగా చేయాలి కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా అడిగిన ప్రశ్నలు ఎలా సాల్వ్ చేయాలి అనే విషయం మనం తెలుసుకోవడం జరిగింది మరి ఈ రోజు క్లాస్ లో వాటికి కంటిన్యూషన్ లో భాగంగా ఈ జియోమెట్రీ అనే కాన్సెప్ట్ కి సంబంధించి చాప్టర్ కి సంబంధించి ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ లో మనము ప్రశ్నలు ఏ విధంగా అడగడం జరిగింది వాటి యొక్క डिफिकल्टी लेवल गुरिंची कूडा मनमु तेलुसुकुंदाम सो मरि ई रोजु क्लास लो मोदटि प्रश्न ओकसारि चूद्दाम एबीसी इज एन इक्विलेटरल ट्रायंगल एंड सीडी इज द इंटरनल बाइसेक्टर ऑफ एंगल सी इफ डीसी इज प्रोड्यूस्ड टू ई सच दैट एसी इज इक्वल टू सीई देन एंगल सीए इज इक्वल टू సో ఇక్కడ మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే ఏబిసి ఇస్ ఆన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబిసి ఇస్ ఆన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబిసి అనేది మనకు సమబాహు త్రిభుజము ఏ బి సి ఏబిసి సమబాహు త్రిభుజం ఇలా తీసుకుందాం सो इंका इकड़ मन को इच्छा इनफर्मेशन चूँ सीडी इज द इंटरनल बाइसेक्टर ऑफ एंगल सी अच्छी सो सीडी इज एन इंटरनल बाइसेक्टर सो सी का इंटरनल बाइसेक्टर इलाकंदा सीडी इज इंटरनल बाइसेक्टर सो इक्विलेटरल ट्रायंगल मन को ईच एंगल 60 डिग्री सो 60 डिग्री अवुतुंदी सो इक 60 डिग्री ने बैसेक्टे मन को 30 डिग्री अला 30 डिग्री वस्तु सीडीज इंटरनल बैसेक्टर आफ् ऐंगि डीसी इज प्रोड्यूस्ड टू सो ई डीसी मन एंतर प्रोड्यूसमना वरकू प्रोड्यूसमना अप टू सच दट एसी इज ईक्वल टू सी सो अब मन को एसी सीई लेक्वल उड़े विधा తీసుకోవడం జరిగింది సో AC is equal to CE సో ఇప్పుడు మనం AE జాయిన్ చేద్దాం సో ఈ విధంగా AE ని జాయిన్ చేస్తే మనకు ట్రయాంగిల్ ACE ఫామ్ అవుతుందన్నమాట మరి ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినప్పుడు సో ఇక్కడ AC is equal to CE అన్నప్పుడు మనకి ఈ టూ సైడ్స్ ఈక్వల్ అవుతాయి అంటే AC is equal to CE అనివడం జరిగింది సో అప్పుడు ట్రయాంగిల్ ACE ఇస్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ సో ట్రయాంగిల్ ACE అనేది సమద్విబాహు త్రిభుజం అవుతుంది సో ఇందులో మనకు యాంగిల్ CAE ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ACE అవుతుందన్నమాట అంటే మనకు సో ఇక్కడ ఉన్న యాంగిల్ ఈ యాంగిల్ ఈక్వల్ అవుతాయి सो ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ 30 డిగ్రీస్ సో రిమైనింగ్ యాంగిల్ వచ్చేసి మనకు 150 డిగ్రీస్ అవుతుంది సో ట్రయాంగిల్ ACE నుంచి సో ఇక్కడ ACE 150 అయినప్పుడు రిమైనింగ్ సమ్ ఆఫ్ టు యాంగిల్స్ అంటే యాంగిల్ CAE ప్లస్ యాంగిల్ ACE ఇస్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అవుతుంది सो ई रेंडु एंगल्स ईक्वल काबट्टी एंगल सीएई प्लस एंगल सीएई इज ईक्वल टू 30 डिग्री एंदुकंटे ई टू एंगल्स ईक्वल एसीई समद्विबाहु त्रिभुजम ऐसोसेलेस ट्रायंगल अवुतुंदी सो दीन नुंचि मनम एंगल सीएई इज ईक्वल टू 15 डिग्री अनि चेप्पोच्चु सो ई विधंगा मनम ईजीगा फाइंड आउट चेयोच्चु राइट सो मनकु इच्चिन ऑप्शंस लो 15 डिग्रीस ऑप्शन 4 अवुतुंदन्नमाट राइट नेक्स्ट क्वेश्चन चूद्दाम सो जी इज द सेंट्रॉइड ऑफ द इक्विलेटरल ट्रायंगल एबीसी
If AB is equal to 10 cm, then find length of AG. So, ఇక్కడ మనకు ఇచ్చిన ప్రశ్నలో G అనేది సమబాహు త్రిభుజం ABC యొక్క గురుత్వ కేంద్రం అవుతుంది, సెంట్రాయిడ్ అవుతుంది. AB పొడవు 10 cm అయితే AG పొడవు ఎంత అనేది మనకు ప్రశ్న. సో మరి ఒకసారి మనము సమబాహు త్రిభుజం తీసుకుందాం. సమబాహు త్రిభుజము ఈ విధంగా తీసుకుందాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ రైట్. సో ఇందులో మనకు ఏ బి సి ఇలా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సమబాహు త్రిభుజం తీసుకున్నప్పుడు మనకు ఇందులో ప్రతి కోణం ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. సో హియర్ గివెన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. సో లెంత్ ఆఫ్ సైడ్ ఈచ్ సైడ్ ఈజ్ 10 సెంటీమీటర్స్. ఓకే, సో మరి జీ ఈజ్ సెంట్రాయిడ్ అని చెప్పాడు. సో డ్రా మీడియన్ ఫ్రమ్ వర్టెక్స్ ఏ టు ఆపోజిట్ సైడ్. సో దిస్ ఈజ్ మీడియన్, ఏడి ఈజ్ ద మీడియన్. సో జీ ఈజ్ ద సెంట్రాయిడ్. సో జీ ఈజ్ ద సెంట్రాయిడ్. ఓకే, సో జీ డివైడ్స్ సెంట్రాయిడ్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ ద రేషియో 2:1. సో 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే సో ఏజీ ఈజ్ టు జీడి ఈజ్ ఈక్వల్ టు 2:1. సో వీ కెన్ టేక్ జీ లైక్ దిస్ హియర్ జీ 2:1 రైట్. సో నెక్స్ట్ వన్, మనకు ఏబి 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ మెథడ్ ఎలా చేయొచ్చు అంటే, సో మనకు మీడియన్ ఏడి అనేది బీసీకి పర్పెండికులర్గా ఉంటుంది 90 డిగ్రీస్. సో ఏడి ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ఏడిబి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో అప్లయింగ్ పైథాగరస్ థీరం, సో వాట్ యు గెట్, ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ 10 స్క్వేర్ మైనస్. సో బీడి ఈజ్ 10 సెంటీమీటర్స్, హాఫ్ ఆఫ్ ది బీసీ ఈజ్ 5 సెంటీమీటర్స్, డిసి ఆల్సో 5 సెంటీమీటర్స్. సో హియర్ 10 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. సో 100 మైనస్ 25 ఈజ్ ఏడి స్క్వేర్. సో యూ గెట్ ఏడి ఈజ్ ఈక్వల్ టు √75. దట్ ఈజ్ ఈక్వల్ 25 3s. సో 5√3. సో ఏడి ఈజ్ 5√3. వాట్ ఈజ్ ఏడ్జీ? సో ఏజీ ఈజ్ ఈక్వల్ టు, సో హియర్ ఏజీ ఈజ్ 2/3 ఆఫ్ లెంత్ ఏడి. ఓకే, సో ఏజీ ఈక్వల్ టు 2/3. వాట్ యు గెట్ ఏడి? 5√3. సో హియర్ సో 2 × 5 = 10 √3 బై 3 నేమ్ రాయొచ్చు. 3 కెన్ బి రిటెన్ యాజ్ √3 × √3. 1√3 విల్ బి క్యాన్సిల్, వి గెట్ 10/√3. సో బట్ హియర్ ఆప్షన్ దేర్ గివెన్ 10√3/3. సో దట్ ఈజ్ ఆన్సర్ 2 × 5 = 10√3/3. దిస్ ఓన్లీ సమ్ టైమ్స్ విల్ బి గివెన్ 10/√3 ఆల్సో. ఓకే, సో ఈ విధంగా మనము ఈ మెథడ్ ద్వారా చేయవచ్చు. సో మరి సెకండ్ మెథడ్ ద్వారా కూడా మనం ఈజీగా చేయొచ్చు. ట్రిగ్నామెట్రీ కాన్సెప్ట్ను ఉపయోగించి మనం ఈజీగా చేయవచ్చు. సో ట్రిగ్నామెట్రీ కాన్సెప్ట్లో మనము ఏ విధంగా చేయాలంటే, సో మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మనకు ట్రిగ్నామెట్రీ త్రికోణమితి కాన్సెప్ట్లో ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి అంటే 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. సో 1:2, 2:3 రేషియోలో ఉంటే, సో యాంగిల్స్ 1:2, 2:3 రేషియోలో ఉంటే వాటికి ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి సైడ్స్, సో 1:√3:2 నిష్పత్తిలో ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ను ఉపయోగించి మనకు 60 డిగ్రీస్కి ఆపోజిట్ ఏడి ఉంటుంది కాబట్టి, సో 90 డిగ్రీస్కి ఆపోజిట్ 10 సెంటీమీటర్స్, అంటే ఇక్కడ మనకు 10 సెంటీమీటర్ వస్తుంది. ఒక పార్ట్ వచ్చేసి 5 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకు ఒక పార్ట్ 5 సెంటీమీటర్స్ వస్తుంది,
ఇక్కడ మనకు రూట్ 3 అన్నప్పుడు 5 రూట్ 3 వచ్చేస్తుంది సో ఇలా మనము ఏడి వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఇది సెకండ్ మెథడ్ షార్ట్ కట్ లో చేయవచ్చు అన్నమాట రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రేడియస్ ఆఫ్ ది ఇన్ సర్కిల్ ఆఫ్ ది ఈక్వల్ ట్రయాంగిల్ హావింగ్ ఈచ్ సైడ్ ఇస్ 6 సెంటీమీటర్స్ అంటే ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు 6 సెంటీమీటర్లు అయినప్పుడు దాని అంతర్వృత్త వ్యాసార్థం ఎంత అనేది ఇక్కడ మన ప్రశ్న సో ఇక్కడ సైడ్ ఆఫ్ ది ఈక్వల్ ట్రయాంగిల్ ఇస్ 6 సెంటీమీటర్స్ వి నో దట్ రిలేషన్ సో r ఇస్ ఈక్వల్ టు ఇన్ రేడియస్ ఇస్ ఈక్వల్ టు a బై 2√3 యూనిట్స్ సో ఇక్కడ r ఇస్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది ఇన్ సర్కిల్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సో r అనేది అంతర్వృత్త వ్యాసార్థం a అనేది సైడ్ ఆఫ్ ది ఏ ఈజ్ సైడ్ ఆఫ్ ది ఈక్వల్ ట్రయాంగిల్ ఏ అనేది సమబాహు త్రిభుజం యొక్క భుజం అవుతుంది మరి ఇక్కడ మనకు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సో 6/2√3 అవుతుంది సో 2 వన్స్ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 3 కెన్ బి రిటన్ యాజ్ √3 × √3/√3 సో 1√3 విల్ బి క్యాన్సిల్ సో వి గెట్ √3 సెంటీమీటర్స్ సో దిస్ ఈజ్ ఆన్సర్ వెరీ సింపుల్ సో రిమెంబర్ దిస్ ఫార్ములా సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 2√3 ఓకే ఈ విధంగా మనం చేయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇఫ్ ద 3 మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ సేమ్ దెన్ ద ట్రయాంగిల్ ఈజ్ ఒక త్రిభుజంలో 3 మధ్యగత రేఖలు సమానమైనప్పుడు ఆ త్రిభుజము పేరు ఇది మనకు ప్రశ్న అంటే మనకు ఒకసారి ఒక త్రిభుజం ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే సో ఈ ట్రయాంగిల్లో మనకు మీడియన్స్ అంటే ఏంటి సో దిస్ ఈజ్ డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ సో ఏడి ఈజ్ ద మీడియన్ ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ సో హియర్ బీడి ఈజ్ ఈక్వల్ డిసి ఏ ఈజ్ ఈక్వల్ టు ఈసీ బి ఈజ్ ద మీడియన్ నెక్స్ట్ వన్ సో హియర్ ఎఫ్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి మధ్య బిందు అవుతుంది సో వి గెట్ ఏడి బిఈ సిఎఫ్ ఆర్ మీడియన్స్ సో ఇవి మనకు మధ్యగత రేఖలు అవుతాయి మధ్యగత రేఖలు సో ఇవి ఎలా ఉంటాయంటే ఇవి మనకు ఈక్వల్ అని ఇచ్చాడు సేమ్ అని ఇచ్చాడు సో గివెన్ ఇచ్చిన ఇన్ఫర్మేషను గివెన్ ఏడి ఈజ్ ఈక్వల్ టు బిఈ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ సో ఇలా ఏడి ఈజ్ ఈక్వల్ టు బిఈ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ అని ఇచ్చాడు దెర్ ఫార్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అండ్ ఈక్విలేటరల్ అవుతుంది సో ఈక్విలేటరల్ సో ఇక్కడ మనకు సమబాహు త్రిభుజం అవుతుంది సమబాహు త్రిభుజం ఏబీసీ సమబాహు త్రిభుజం అవుతుంది ఎందుకు అవుతుందంటే 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి 3 సైడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనకు సో బిఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనకి ఏడి లెంత్ ఫైండ్ అవుట్ చేసినా బిఈ లెంత్ ఫైండ్ అవుట్ చేసినా సిఎఫ్ లెంత్ ఫైండ్ అవుట్ చేసినా మనకు సమానంగా వస్తాయన్నమాట అది ఒక సమబాహు త్రిభుజంలోనే వస్తాయి కాబట్టి మనకి ఇచ్చిన త్రిభుజం వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకు ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇఫ్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ యాజ్ డ్రాన్ ఇన్ ద ఫిగర్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అండ్ యాంగిల్ ఏసీ ఈజ్ ఈక్వల్ 120 డిగ్రీస్ దెన్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు సో ఏబీసీ త్రిభుజంలో ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని ఇవ్వడం జరిగింది అంటే ఇట్లా ఏబీ లెంత్ ఏసీ లెంత్ ఈక్వల్ అని ఇచ్చాడు యాంగిల్ ఏసీడి 120 డిగ్రీస్ ఇచ్చాడు అయితే యాంగిల్ ఏ మనము ఫైండ్ అవుట్ చేయాలి సో యాంగిల్ ఏ ఎంత అనేది మనకు క్వశ్చన్ రైట్ సో ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ట్రయాంగిల్ ఏబిసిఈజ్ ఐసోసెలెస్ అంటే ఐసోసెలెస్ ట్రయాంగిల్ అవుతుంది
సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సమద్విబాహు త్రిభుజం. సో మరి సమద్విబాహు త్రిభుజం అయినప్పుడు ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ కాబట్టి వీటికి ఆపోజిట్ యాంగిల్స్, సిన్స్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ దర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, మీన్స్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసీబి అవుతుంది. ఏసీబి అవుతుంది. ఆల్రెడీగా మనకు ఏసీబి 60 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది, 60 డిగ్రీస్ ఇచ్చాడు. అప్పుడు యాంగిల్ బి కూడా 60 డిగ్రీస్ అవుతుంది, యాంగిల్ బి కూడా 60 అవుతుంది. అంటే సో ఈ యాంగిల్ కూడా మనకు 60 డిగ్రీస్ అవుతుంది. సో మరి మనకు సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈజ్ 180 డిగ్రీస్ కాబట్టి రిమైనింగ్ యాంగిల్ ఏ, యాంగిల్ ఏ కూడా మనకు 60 డిగ్రీస్ అవుతుంది, రైట్. సో అంటే మనకు ఆప్షన్ 2 అవుతుంది అన్నమాట. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ 120 కాబట్టి సో మనకు ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతుంది. అంటే 60 ప్లస్ 60 120 డిగ్రీస్ అవుతుంది, రైట్. సో మరి ఇక్కడ సమద్విబాహు త్రిభుజం అన్నారు, మళ్ళీ ఇక్కడ సమబాహు త్రిభుజం వచ్చిందంటే సో ఎవరీ ఈక్వల్ ట్రాంగిల్ ఈజ్ ఆల్సో ఐసోస్లెస్ ట్రాంగిల్. ఎందుకంటే మనకు సమబాహు త్రిభుజం అన్నప్పుడు 3 భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. మరి సమద్విబాహు త్రిభుజం అన్నప్పుడు మనకు అందులో 3 భుజాల్లో 2 భుజాల పొడవులు, ఏవైనా 2 భుజాల పొడవులు సమానంగా ఉండవచ్చు అన్నమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ద సైడ్ బీసీ ఆఫ్ ఎ ట్రాంగిల్ ఏబీసీ ఈజ్ ఎక్స్టెండెడ్ 2D, యాంగిల్ ఏసీ ఈజ్ 120 డిగ్రీస్ అండ్ యాంగిల్ ఏబీసీ ఈజ్ ఆఫ్ యాంగిల్ సిఏబీ, దెన్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏబీసీ అని. సో ఇక్కడ మనకు ఏబీసీ త్రిభుజంలో బీసీ అనే భుజాన్ని డి వరకు పొడిగిస్తే ఏర్పడే కోణం యాంగిల్ ఏసీడి, ఏర్పడే బాహ్య కోణం యాంగిల్ ఏసీడి 120 డిగ్రీస్ అయినప్పుడు యాంగిల్ ఏబీసీ అనేది యాంగిల్ సిఏబిలో సగం ఉంటే ఏబీసీ యాంగిల్ ఏబీసీ విలువ ఎంత అనేది మనకు ప్రశ్న అన్నమాట. మరి ఫస్ట్ మనము ట్రాంగిల్ ఏబీసీ తీసుకుందాం, త్రిభుజం ఏబీసీ తీసుకుందాం. సో ఏబీసీ త్రిభుజం తీసుకున్నప్పుడు ప్రశ్న ప్రకారం బీసీ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు డి. సో నేను ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ దట్ ఈజ్ 120 డిగ్రీస్ గివెన్ హియర్ 120 డిగ్రీస్, ఓకే. సో యాంగిల్ ఏబీసీ ఈజ్ హాఫ్ ఆఫ్ యాంగిల్ సిఏబి అన్నాడు. సో ఏబీసీ అనేది సిఏబిలో హాఫ్ ఉంటుంది. సో మరి సిఏబి మనము 2x తీసుకుందాం, ఇందులో సగం అన్నప్పుడు ఏబీసీ ఎక్స్ డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ 120 డిగ్రీస్ అన్నప్పుడు సో మనకు ఒక రిలేషన్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆపోజిట్ 2 ఇంటీరియర్ యాంగిల్స్. ఒక త్రిభుజంలో బాహ్య కోణము దాని అంతర అభిముఖ కోణాలకు సమానం. అంటే ఇక్కడ 2x + x ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్ అవుతుంది. సో 3x ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్, x ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీస్ ఆఫ్టర్ క్యాన్సలేషన్. ఎక్స్ 40 డిగ్రీస్, వాట్ ఈజ్ ఎక్స్? యాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీస్ అవుతుందన్నమాట. సో ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు. మరి ఇక్కడ మనకు ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్ వన్ అవుతుంది. ఈ విధంగా మనము జామెట్రీ అనే చాప్టర్కి సంబంధించి సో స్టాప్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అలాగే ఎంటీఎస్ మొదలైన పోటీ పరీక్షలకు అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ను షార్ట్ కట్స్లోను లాజికల్గా కాన్సెప్ట్ ద్వారా ఏ విధంగా చేయవచ్చు, సింపుల్గా ఎలా చేయవచ్చో మనము తెలుసుకోవడం జరిగింది. మరి ఈ ప్రశ్నలు ఎస్ఎస్సి నిర్వహించే అన్ని పరీక్షలకే కాకుండా సో ఆర్ఆర్బి, ఎస్ఐ కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.